ఆంధ్ర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇన్ని రోజులు ఎండలను బాధపడ్డ జనాలకి వర్షాలు అయితే మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి ఇప్పుడు మనం చూసుకుంటే మాత్రం పశ్చిమ బెంగాల్ దగ్గర ఒక అల్పపీడనం ఉంది దీని ప్రభావం వల్ల కోస్తాంధ్ర అలాగే విశాఖపట్నం ఇట్లాంటి పరిస్థితుల్లో భారీ వర్షాలు అయితే పడుతున్నాయి మనకు చూసుకుంటే రాయలసీమకి ఈరోజు భారీ వర్షం ఉంది రేపటి నుంచి కొంచెం తగ్గే అవకాశం ఉంది తెలంగాణకి ఈరోజు రేపు భారీ వర్షాలు ఉన్నాయి అలాగే ఆంధ్రకి మాత్రం నాలుగు రోజులు కంటిన్యూస్గా భారీ వర్షాలు అయితే ఉన్నాయి సో ఇక్కడ అలాగే కాకుండా ఇక్కడే కాకుండా నార్త్ ఇండియాలో కూడా కాశ్మీర్ అహ్మదాబాద్ ఇక్కడ అన్ని చోట్ల కూడా భారీ భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి సో ఇది ఈ విధంగా ఇది నలభై ఎనిమిది గంటల పాటు మొత్తం ఇండియా మొత్తం మీద అయితే మాత్రం ప్రభావం చూపించే అవకాశం అయితే ఉంది అలాగే ఈ అల్పపీడన ప్రభావంతో నైరుతి వృత్తి పవనాలు కూడా చాలా వేగంగా పుంజుకున్నాయి ఇలా పుంజుకోవడం వల్ల భారతదేశం మొత్తం భారీగా వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి మనం చూసాం ఈ మధ్యనే కేదార్నాథ్ దగ్గర బద్రీనాథ్ దగ్గరటువంటి పరిస్థితుల్లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి అలాగే అమర్నాథ్ యాత్రలో కూడా చాలామంది చనిపోయిన పరిస్థితి సో కావున జనాలందరూ చాలా కేర్ఫుల్గా ఉండండి వర్షాలు అయితే మాత్రం ఒక టూ త్రీ డేస్ చాలా ఇబ్బందిగా ఉండే పరిస్థితులు అయితే ఉన్నాయి కావున సో కరెంటు స్తంభాలు ఇలాంటి చోట్ల రోడ్ల మీద నడిచేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి మీ కేర్ఫుల్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్